హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో పిల్లలు సిగ్గా ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎలా కేర్ తీసుకుంటాము, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. తర్వాత వేఫల్ మిషన్ లేకపోయినా కూడా సింపుల్గా ఇంట్లోనే, ఎలాంటి వేఫల్ మిషన్ లేకపోయినా పిల్లలకి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే వేఫల్స్ ఎలా చేసి పెట్టొచ్చు అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి, చిన్నప్పుడు చిన్నపిల్లలు కొన్ని నాటి పనులు చేస్తారు, అందులో కొన్ని డేంజరస్గా ఉండేవి కూడా ఉంటాయి. సో అలాంటి వాటిల్లో మా లైఫ్లో జరిగిన, అంటే స్మైలీ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి, వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దానివల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. స్మార్టీ స్కూల్కి వెళ్ళిపోయింది. స్మైలీ, మోను ఇవాళ ఇంట్లోనే ఉన్నారు. స్మైలీకి కొంచెం కోల్డిష్గా ఉంది అని చెప్పేసి తనని స్కూల్కి పంపించలేదు. అందులోనూ బయట వెదర్ కూడా చల్లగా ఉంది, రెయిన్ పడుతుంది. మార్నింగే వీళ్ళకి ఇడ్లీ పెట్టేశాను, జొన్న ఇడ్లీ. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో రెసిపీ చూపించాను, అండ్ ఈ వీడియోలో కూడా చూశారు కదా, ఇడ్లీలు చాలా నీట్గా అతుక్కోకుండా నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. ఎగ్ తిన్న తర్వాత పిల్లలు ఫ్రెష్ అయిపోయారు. తర్వాత నేను ఇక్కడ ఒక మీకు హెల్దీ టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో మనం కబోర్డ్స్లలో కానీ షెల్ఫ్లో ఎవరి బట్టలు వాళ్ళకి ఎలాగైతే సపరేట్గా పెడతామో, అలాగే మనం వాష్రూమ్లో యూజ్ చేసే వస్తువులు కూడా ఎవరివి వాళ్ళే సపరేట్గా యూజ్ చేసేలా చూసుకోవాలి. సోప్స్, ఎవరి సోప్స్ వాళ్ళకి వేరుగా పెట్టాలి. టవల్స్ కూడా ఎవరి వాళ్ళు వాడుకునేలాగా చూసుకోవాలి. అండ్ తడిగా ఉన్న టవల్స్ని ఖచ్చితంగా ఆరబెట్టిన తర్వాత యూజ్ చేసేలాగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల డిసీజెస్ అనేవి తొందరగా రాకుండా, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా హెల్ప్ చేస్తుంది. డే మొత్తంలో కూడా ఏదో ఒక రకంగా హెల్దీ ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉండాలి. ఒకేసారి మొత్తం కాకుండా గంటకొక్కసారి చొప్పున కొంచెం కొంచెంగా ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం ఎనర్జీ వస్తుంది. తర్వాత సిక్ అయ్యాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు. అండ్ తొందరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. తర్వాత డే మొత్తంలో కూడా తాగడానికి గోరువెచ్చ నీళ్ళు, అంటే కాగిచ్చి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడానికి ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ లూక్వామ్ మిల్క్లో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసి పాలిస్తున్నానండి. మామూలుగా ఇలా సిక్ అయినప్పుడే కాకుండా నార్మల్ డేస్లో కూడా నైట్ పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఒక చిటికెడు పసుపు వేసి ఇవ్వడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఎవ్రీడే అయితే ఇవ్వనండి, ఎందుకంటే స్మైలీకి మిల్క్ పడదన్నమాట. తనకి మిల్క్ తాగింది అంటే తనకి కాఫ్ వచ్చేస్తుంది కొంచెం. అప్పుడప్పుడు అలా ఇస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు కోల్డ్ ఉంది కాబట్టి కొంచెం తొందరగా రికవరీ అవ్వడం కోసం కొంచెం గోరువెచ్చ పాలల్లో పసుపు వేసి అయితే ఇచ్చేసాను. అది తాగిన తర్వాత ఇంకా తను పడుకుంటానని చెప్పేసి పడుకుంది. ఈలోపు తనకి ఇది 12:31 ఆ టైంలో అనమాట, ఇంకా సూప్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ సూప్ చేసేస్తున్నాను. అండ్ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లలకి ఏమీ తినాలనిపించదు, పిల్లలకనే కాదు ఎవరికైనా. సో మనం తినకపోయినా భరించగలుగుతాము, బట్ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఆకలి వేస్తుందా లేదా కూడా అర్థం అవ్వదు. అందుకని చెప్పేసి ఎక్కువగా హార్డ్గా ఉండే ఫుడ్ కాకుండా ఇట్లా కొంచెం లిక్విడ్ లాగా ఉండే సూప్స్ కానీ అట్లా
జారుగా ఉండేవి ఇవ్వడం వల్ల వాళ్ళకి తొందరగా డైజెస్ట్ అవుతుంది, హెల్త్ కూడా తొందరగా రికవరీ అవుతుంది. సో సూప్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా స్మైలీ పడుకుంది. ఈ గ్యాప్లో మోనుకి హోంవర్క్ పెట్టిస్తున్నాను నేను. మోను హోంవర్క్ అంటే హోంవర్క్ అంటే హోంవర్క్ కాదు, ఇంట్లో ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఏదో ఒకటి చదివిద్దామని చెప్పి చదివిస్తున్నాను అంతే. ఒకసారి అన్నీ స్టార్టింగ్ నుంచి రివైండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి చెప్పాను కదా, స్మైలీ 2.5 ఇయర్స్ టైంలో పట్టగొలుసు మొత్తం మింగేసిందండి. ఆ పట్టగొలుసు అంటే ఏదో గజ్జెలు అట్లాంటిది కాదు, మొత్తం కాలి పట్టియే మింగేసింది అనమాట. ఒక కాలికి వేసుకునే పట్టగొలుసు లిటరల్లీ అప్పుడు తాను జస్ట్ 2-2.5 ఇయర్స్ మిడిల్లో ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్గా ఎప్పుడైందంటే September 11th రోజు అయిందండి. September 5th నాకు మోను పుట్టాడనమాట. నేను ఆ రోజు డెలివరీ అయింది అండ్ 5 డేస్కి నేను ఇంటికి వచ్చాను. వచ్చిన నెక్స్ట్ డేనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ మీకు డేట్ కూడా చూపిస్తున్నాను చూడండి, September 11, 2014 జరిగింది. సో మోను పుట్టిన 6th డే అనమాట. నేను 5th డే డిశ్చార్జ్ అయ్యాను, ఇంటికి వచ్చాను అండ్ నెక్స్ట్ డేనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అది ఎలా అంటే ఇంట్లో అత్తమ్మ అమ్మ ఇద్దరు కూడా నాతో పాటే ఉన్నారనమాట. డెలివరీ అయిన టైంలో ఒకళ్ళు కిచెన్లో ఉన్నారు, ఒకళ్ళు నా దగ్గర బేబీని చూసుకుంటున్నారు. ఆ టైంలో స్మార్టీ స్మైలీ ఇద్దరు కూడా హాల్లో పడుకొని టీవీలో రైమ్స్ పెట్టుకొని చూసుకుంటూ పడుకొని ఆడుకుంటున్నారు. సో ఆ కాలి నుంచి అది విడిపోయింది కావచ్చు, అది ఉంటుంది కదా నాట్ పెట్టేది. సో అది ఊడిపోయిందేమో, కింద పడినట్టు ఉంది. తను నోట్లో వేసుకుంటూ బయటికి తీస్తూ, నోట్లో వేసుకుంటూ బయటికి తీస్తూ ఆడుతుందంట. సో ఆడుతున్న టైంలో స్మార్టీ చూసింది తనని. చూసి ఆల్రెడీ సగం మింగేసింది, లాస్ట్ కొండి ఉంటుంది కదా అది ఫిక్స్ చేసేది. సో అది చివర్లో ఉన్నప్పుడు దగ్గిందంట. దగ్గేసి ఆ మొత్తం కూడా మింగడానికి వెళ్తుంటే ఆ టైంలో స్మార్టీ చూసి మమ్మీ చెల్లి పట్టగొలుసు మింగింది అని చెప్పేసి ఆలోపు తను కిచెన్లోకి వెళ్ళి వాటర్ కూడా తాగేసింది. సో మేమనుకున్నాము గొంతులు ఏమైనా మామూలుగా ఆడుకుంటున్నప్పుడు ఉమ్ము అలాంటివి ఇరుక్కొని తట్టుతుంది కదా, అట్లా అయిందేమో అనుకున్నాము. సో ఇక్కడ సేమ్ ఇదే ఏజ్లో అండి, మీరు తన కాళ్ళకి చూడండి, ఎక్కడ కూడా పట్టిల్లేవు. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక 10-15 డేస్ మిడిల్లోనే ఈ పిక్స్ అనమాట, అందుకే యాడ్ చేశాను. అసలు తను ఉండడం కూడా చాలా చిన్న పాప. అసలు అప్పుడు చిన్న చేతులు, చిన్న కాళ్ళు, చిన్న మెడ ఉండేది. స్మార్టీ వచ్చి చెప్పగానే కూడా అసలు మేము ఇవ్వడం నమ్మలేదండి. మామూలుగా కాలి గజ్జలు మింగుతారు, కాయిన్స్ మింగుతారు, అంతేగాని పట్టగొలుసే మింగడం ఏంది బెట, అందులో దాని చిన్న గొంతులో అసలు పోదు, నువ్వు సరిగ్గా చూడలేదేమో అని చెప్పేసి అత్తమ్మ అమ్మ ఇల్లంతా ఊడ్చేశారు, హాల్ మొత్తం ఊడ్చారు. అయినా కూడా నేను 6th డే డెలివరీ అయిపోయి ఉన్న సిజరీన్ ఆపరేషన్ వాళ్ళ మీద ట్రస్ట్ లేక నేను చీపురు తీసుకొని మూల మూలల నుంచి ఇల్లంతా ఊడ్చానండి. అసలు ఎట్లా ఊడ్చాను ఆ టెన్షన్లో అసలు నాకు ఇప్పటికీ అర్థం కాలేదన్నమాట. సిజరీన్ 3rd సిజరీన్ అంటే అసలు ఎంత పెయిన్ ఉంటుంది, సపోర్ట్ లేకుండా లేవ్వలేకుండా ఉన్నా నేను. అలాంటి సిచ్యువేషన్లో తను మింగింది అనగానే అసలు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయినట్టు అయిపోయిందన్నమాట. ఇంకా నేను మొత్తం వెతికినా ఎక్కడ కూడా దొరకలేదు. సరే ఎందుకైనా మంచిది, ఒకసారి ఎక్స్రే తీద్దామని చెప్పేసి ఇంకా అమ్మ అత్తమ్మ ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఎక్స్రే తీస్తే అక్కడ ఈ రిపోర్ట్ అదే అన్నమాట, మీకు వైట్గా కనిపిస్తుంది కదా అదే అన్నమాట. సో ఆ ఎక్స్రేలో పట్టగొలుసు మింగి అది మంచిగా స్టమక్ లోపల సెట్ అయిపోయి ఉంది. ఇంకా అక్కడ నుంచి ఏషియన్ గ్యాస్ట్రాలజీకి వాళ్ళు రిఫర్ చేస్తే మళ్ళీ అక్కడికి మార్నింగ్ మింగగానే జస్ట్ 10-15 మినిట్స్లో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మార్నింగ్ 4 బిస్కెట్స్ తినింది, క్రాక్ జాక్ బిస్కెట్స్. ఆ బిస్కెట్స్ డైజెస్ట్ అయిపోయి స్టమక్ అంతా క్లీన్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఈవినింగ్ 4-5 ఆ టైంలో దాన్ని బయటికి తీశారనమాట. స్టమక్ లోపల నుంచి ఎండోస్కోపీ చేసి అనస్థీషియాలు అవి ఇవి ఇచ్చేసి
మొత్తానికైతే ఆ పట్టగొలుసుని బయటికి తీసేశారు. వీళ్ళు మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న నాకు మాత్రం మామూలు టెన్షన్ లేదండి, ఒక్కదాన్నే ఉన్నాను. వాళ్ళ డాడీ కూడా ఆఫీస్ పని పైన వేరే ఏరియాకి వెళ్ళిపోయారు, తనకు కూడా చెప్పలేదు అసలు. ఇంకా అత్తమ్మ వాళ్ళు మొబైల్కి నేను లైన్లోనే ఉన్నానన్నమాట, వాళ్ళు ఎవ్రీ మూమెంట్ కనుక్కోవడానికి నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి ఎక్స్రేలో తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏషియన్ గ్యాస్ట్రాలజీకి తీసుకెళ్లే టైంకి జాన్ మా హస్బెండ్కి కాల్ చేసి మొత్తం చెప్పేస్తే ఇంకా తను వర్క్ అంతా వదిలేసుకొని డైరెక్ట్ ఏషియన్ గ్యాస్ట్రాలజీకి వెళ్ళిపోయారనమాట. ఈ గ్యాప్లో ఇంకా మనకున్న సోర్స్ ఏంటండి, ప్రేయర్ ఒక్కటే కదా, దానికి మించి ఇంకా మనం ఏం చేయలేము. సో ఇంకా నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేశాను, ప్రేయర్ సెంటర్స్కి అన్నింటికి కూడా కాల్స్ చేసేసి ఇట్లా పాపకి ఇట్లా అయింది, సేఫ్గా ఉండాలి, అది సేఫ్గా బయటకు వచ్చేయాలి అని చెప్పేసి అన్ని ప్లేసెస్కి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేశాను. దేవుడి దయ వల్ల పాపకి మాత్రం ఎలాంటి హాని కలగకుండా, ఏం జరగకుండా ఎండోస్కోపీ ద్వారా అది మాత్రం బయటకు వచ్చేసిందండి. నేను ఈ విషయం అసలు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్కే అండి. మామూలుగా చిన్నపిల్లలు నాకు ఇప్పటికీ ఎవరైనా చేతిలో ఏదైనా పట్టుకున్నా, కాయిన్స్ పట్టుకున్నా, కొంతమంది పేరెంట్స్ అసలు ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తారు, కానీ నాకు అది చూడగానే భయం వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, వేరే పిల్లలకి కూడా అట్లేమన్నా అవుతుందేమో అని చెప్పేసి టెన్షన్ వచ్చేస్తుంది, భయం వేస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకే ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమంది పేరెంట్స్ తెలియకుండా ఇలాంటి మిస్టేక్స్ చాలామంది ఇయర్ ఫోన్స్ ఇచ్చేయడము, లేదంటే కాయిన్స్ ఇచ్చేయడము, వాళ్ళు మ్యాగ్నెట్స్ మెయిన్గా అవి ఎంత సాఫ్ట్గా ఉంటాయి అసలు మింగగానే నోట్లో వేసుకుంటారు, పిల్లలకి తెలియదు కదా, వాళ్ళు ఏది ఇచ్చినా ఫస్ట్ నోట్లోనే పెట్టేసుకుంటారు. సో డైరెక్ట్గా నోట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇలాంటివి ఇవ్వకుండా కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో ఇవాళ సిక్ డేలో పిల్లలు ఇట్లా హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను ఏదో మెడిసిన్ కోసం చూస్తే నాకు ఆ రిపోర్ట్స్ కనిపించాయి, సరే అని చెప్పేసి ఇంకా తీస్తే ఒకసారి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో నాది ఒక్కటే రిక్వెస్ట్ అండి, ఎవరైనా కూడా చిన్నపిల్లలకి వాళ్ళ మెడలో ఇయర్ రింగ్స్ కానీ మెడలో చైన్స్ కానీ అలాంటివి, తర్వాత కాయిన్స్, మ్యాగ్నెట్స్, మెయిన్గా తర్వాత ఫింగర్ రింగ్స్ అండి. ఫింగర్ రింగ్స్ కూడా చాలామంది పిల్లలకి పెట్టేసి వదిలేస్తుంటారు, మామూలుగా పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటారు కాబట్టి అవి కూడా మింగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా అలాంటివి ఏవి వేయకుండా ఉండడమే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇదండి, పిల్లలు ఇది చేయరు అని అనడానికి మాత్రం ఏది ఉండదండి, కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ప్రతిదీ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. సో మేమైతే ఇప్పటి వరకు స్మైలీకి ఫింగర్ రింగ్స్ కానీ పట్టీలు కానీ అస్సలు వేయమన్నమాట. ఇప్పుడు తను కొంచెం పెద్దగా అయింది అంటుంది అన్నమాట అప్పుడప్పుడు, ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను, నేను మింగను, నాకు పట్టీలు వేయండి అని చెప్తుంది. వాళ్ళ డాడీ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరండి, అసలు వద్దే వద్దంటారనమాట. సో కొన్ని జరిగినప్పుడు మనం వాటిని తగ్గించుకోవడమే మంచిది అని మేము అనుకుంటాము. సో పిల్లల సేఫ్టీ కంటే మనకు జ్యువెలరీలు ఇవన్నీ చూయించుకోవాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. సో అకేషన్స్ ఉన్నప్పుడు వేయండి, కొద్దిసేపు వేయండి, జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మళ్ళీ అప్పుడు కూడా. సో ఇంకా ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత తీసేస్తాను నేను కూడా. ఎవ్రీడే రొటీన్లో మాత్రం అవి వేయడం కానీ అసలు అలాంటివి ఏవి కూడా నేను ప్రిఫర్ చేయనన్నమాట. సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఈవెన్ బ్యాంగిల్స్ కూడా వేయకుండా ప్లెయిన్గా ఉంచేస్తాను. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఇప్పటి నుంచైనా కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి విషయాన్ని పిల్లల విషయంలో మెయిన్గా కేర్ఫుల్గా ఉండాలి. వచ్చేసి వాళ్ళ కోసం వెఫల్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్. సో స్మైలీ లంచ్లో వచ్చేసి రైస్ తినలేదు అనమాట, మార్నింగ్ ఇడ్లీ తినింది అండ్ మిడ్ మార్నింగ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చేసాను. తర్వాత సూప్ కూడా తాగేసింది కదా, సో మిల్క్ సూప్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఇంకా తను ఏం తినలేదు సాలిడ్గా అని చెప్పేసి ఇక్కడ వెఫుల్స్ అయినా చేస్తే తింటుంది కదా అని చెప్పేసి వెఫుల్స్ అయితే చేస్తున్నాను. ఒకసారి ఫటాఫట్ రెసిపీ ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తానండి. ఫస్ట్ వచ్చేసి మిల్క్ తీసుకున్నాను, తర్వాత ఆయిల్, ఎగ్, కొంచెం లెమన్ జ్యూస్ వేసేసి బాగా బీట్ చేయాలి. ఆ తర్వాత మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ తీసేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసి కొంచెం షుగర్, వెనీలా ఎసెన్స్ వేసి మిక్స్ చేస్తే బ్యాటర్ రెడీ.
దీంతో మనం ప్యాన్ కేక్ కూడా చేసుకోవచ్చు, వేఫుల్స్ కూడా చేసుకోవచ్చు. సో వేఫుల్ మిషన్ లేదు అని చెప్పేసి బాధపడకుండా ఇంట్లో ఉన్న గుంట పొంగనాలు చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, సో దానిపైన కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. పిల్లలకి రెగ్యులర్గా తినే బయట కొనుక్కొని తింటుంటాం కదా వేఫుల్స్, సో అలా కాకుండా కొంచెం షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలకి కళ్ళకి చూడడానికి కొత్తగా కూడా అనిపిస్తుంది అనమాట. సో నార్మల్గా మనం దోశ ప్యాన్ ఎట్లయితే కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి టిష్యూతో క్లీన్ చేసేసి దోశలు వేస్తామో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. మీరు ఇదే ప్రాసెస్ని మామూలుగా చిన్న చిన్న దోశల్లాగా దోశ ప్యాన్ పైన కూడా చేసేయచ్చు అనమాట. డోరా కేక్స్ అంటారు కదా, అట్లా కూడా అయిపోతుంది. సో నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఎక్కువగా వేఫుల్స్ అయితే ఇలాగే చేస్తుంటానండి. సో వేఫుల్ అయితే రెడీ అయిపోయింది, సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. హైలో మీడియంలో పెడితే మాడిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, అసలు ప్యాన్కి ఏమాత్రం కూడా అంటుకోలేదన్నమాట, కరెక్ట్ షేప్ అట్లా దిగింది అంతే. ఇంకా దీన్ని కట్ చేయొచ్చు, కట్ చేయకుండా కూడా పెట్టేయచ్చు. సో కొంచెం ఫ్రెష్ క్రీమ్ తర్వాత మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసేసి నేను గార్నిష్ చేసి ఇచ్చేసాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే చాకో చిప్స్ వేయొచ్చు, హనీ కూడా వేయొచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి ఇదేమంటారు, గ్రిల్ మేకర్ ఉంటుంది కదా, శాండ్విచ్ మేకర్, గ్రిల్ మేకర్, దాంతో కూడా మనము వేఫుల్స్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మెషిన్ ఓపెన్ చేసేసి మంచిగా ఆయిల్ గ్రీస్ చేసి బ్యాటర్ యాడ్ చేసేసి క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేసేస్తే మనకి ఇక్కడ రెడ్ లైట్ వచ్చేస్తుంది. ఇది కుక్ అయింది అని తెలియడం కోసం గ్రీన్ లైట్ కూడా వచ్చేస్తుంది. గ్రీన్ లైట్ వచ్చింది అంటే వేఫిల్ కుక్ అయిపోయినట్టే. ఇంకా బయటికి తీసేసుకొని సర్వ్ చేసేయడమే. దీనిపైనుంచి హనీ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఏదైనా చాకో చిప్స్ అలాంటివన్నీ కూడా వేసి గార్నిష్ చేసి పెట్టేయచ్చు అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ముగ్గురు కూడా ఎంజాయ్ చేస్తూ తినేసారనమాట. సో తినేసి స్మైలీ మళ్ళీ పడుకుంది అండ్ ఈవినింగ్ అనన్య వచ్చింది అనమాట. డైలీ ఆడుకుంటారు కదా, సో ఇవాళ స్మైలీ రాలేదు ఏంటి అని చెప్పేసి ఇంకా స్మైలీకి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. తను స్మైలీ కోసం అని చెప్పేసి లాలీపాప్ తీసుకొని వచ్చింది. అది నిద్రలో ఉంది కాబట్టి లేవలేకపోతుంది అనమాట, మళ్ళీ పడుకుంది. సో స్మైలీ కూడా సూపర్ యాక్టివ్ అయిపోయింది అనమాట. ఇంకా తను సిక్ అయింది కదా, ఎట్లా తినట్లేదు అని చెప్పేసి వదిలేసుంటే తను ఇప్పుడు లేచి ఉండేది కాదు. పిల్లలు సిక్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడకపోతే కొంచెం డిఫరెంట్గా మనం ఇలాంటివి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండడం వల్ల అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఇవ్వడం వల్ల కొంచెం తొందరగా రికవరీ అవుతారు, యాక్టివ్ అయిపోతారనమాట. అందులోనూ నేను ఇవాళ చేసిన ప్రతి రెసిపీలో కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంది. ఎగ్స్ కానివ్వండి, మిల్క్, తర్వాత వేఫుల్స్లో యూస్ చేసిన పిండి, మిల్క్, ఎగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా యాక్టివ్ అయిపోయింది అనమాట. అండ్ మార్నింగ్ నుంచి చాలా డల్గా ఉంది, ఇప్పుడు మాత్రం ఆడుకోవడానికి వచ్చేసింది. అండ్ మెయిన్గా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇచ్చే వస్తువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్.